హాయ్, నా పేరు నిశాంతి. మీ అందరికీ చింగ్స్ దేశీ చైనీస్ కిచెన్లోకి స్వాగతం. ఇవాళ మనం దేశీ చైనీస్ చౌమీన్ ఎలా చేయాలో చూద్దాం. ముందు స్టవ్ మీద పెనం పెట్టుకుందాం. కొంచెం పెనం వేడెక్కాక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 4 టేబుల్ స్పూన్స్ ఏదైనా తీసుకోవచ్చు, కాలీఫ్లవర్, పీస్. నేను తీసుకుంది ఏంటంటే క్యారెట్స్, క్యాప్సికమ్, క్యాబేజ్. ఇప్పుడు ఇవి మనం వేడెక్కిన నూనెలో వేసుకుంటాం. కొంచెం మరీ మెత్తగా కాకుండా క్రిస్ప్గా ఉండేలానే ఒక 2-3 నిమిషాల వరకు వేయించుకుని, మామూలుగా చైనీస్ ఐటమ్స్ అన్నీ కూడా కాస్త క్రిస్ప్గానే ఉంటాయి, క్రంచీగా ఉంటాయి కాబట్టి మరీ ఎక్కువసేపు మనం చేసుకోక్కర్లేదు. ఇందులో నేను ముందుగానే బాయిల్ చేసుకుని పెట్టుకున్న చింగ్స్ హక్కా నూడిల్స్ ఇవి ఇందులో వేసుకుందాం. ఈ నూడిల్స్ చింగ్స్ వెజ్ హక్కా నూడిల్స్ నేను వాడాను, మీరు కూడా అదే వాడచ్చు. ఇప్పుడు ఈ వేయించిన వెజిటబుల్స్ అండ్ ఈ నూడిల్స్ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్స్డ్ వెజిటబుల్స్ నూడిల్స్ బాగా మిక్స్ చేసుకున్నాక మన ముఖ్యమైన ఇంగ్రీడియంట్ చింగ్స్ చౌమీన్ హక్కా నూడిల్స్ మసాలా, ఇది 1 ప్యాకెట్. ఇందులో వేసుకుని మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఈ మసాలాని నూడిల్స్ అండ్ వెజిటబుల్స్లో బాగా మిక్స్ చేసుకుని కొంచెం నీళ్ళు తీసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ నీళ్ళు. నీళ్ళు వేసుకుని బాగా టాస్ చేసుకోండి, బాగా కలవాలి. చూసారు కదా, ఇందులో నేను ఉప్పు ఏమీ వేయలేదు, మసాలాలు ఏమి ఉన్నాయో అవే వాడాము. ఇది బాగా కలుపుకుని అంతే, దేశీ చైనీస్ చౌమీన్ రెడీ. ఇప్పుడు ఆఖరి స్టెప్, గార్నిషింగ్. స్ప్రింగ్ ఆనియన్స్ నీట్గా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని గార్నిష్ చేసుకోండి. చూసారా, 3 స్టెప్స్లో దేశీ చైనీస్ చౌమీన్ ఎంత ఈజీగా అయిపోయిందో. దీంతోపాటు మీకు నచ్చితే దేశీ చైనీస్ పనీర్ చిల్లీ లేకపోతే దేశీ చైనీస్ చికెన్ చిల్లీ కూడా చేసుకుని తినచ్చు. ఈ రెసిపీ మీరందరూ ఇంట్లో తప్పకుండా ట్రై చేస్తారన్న నమ్మకం. మీరు ట్రై చేసి మీకు నచ్చితే మా పేజ్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. మీకు ఏమైనా ఫీడ్బ్యాక్ ఉన్నా, ఏమైనా అభిప్రాయాలు ఉన్నా ప్లీజ్ మాకు తప్పకుండా రాయండి, మేము వెయిట్ చేస్తున్నాం. I love Desi Chinese.